నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ ఉద్యమంలో పాటది అగ్రస్థానం తెలంగాణ సమాజంలోని ప్రతి ఒక్కరిలో చైతన్యం రావడానికి ఉద్యమ పాటలు ఎంతగానో ఉపయోగపడ్డాయి అలాంటి ఎన్నో పాటలకు ఊపిరి పోసినటువంటి వ్యక్తి సాయిచంద్ తెలంగాణ ఉద్యమ గాయకుడు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గుర్రంగూడ సాయిచంద్ గుండెపోటుతో మృతి చెందారు నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలోని కారుకొండ ఫామ్ హౌస్కి నిన్న కుటుంబ సభ్యులతో వెళ్లిన సాయిచంద్ అర్ధరాత్రి సమయంలో అస్వస్థతకు గురయ్యారు దీంతో ఆయనను స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తాడించారు అయితే మెరుగైన చికిత్స కోసం గచ్చిబౌలి కేర్ ఆసుపత్రికి తాడించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు విద్యార్థి దశ నుంచే గాయకుడిగా మంచి పేరు సంపాదించుకున్న సాయిచంద్ తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాటలతో ఉద్యమకారుల్లో స్ఫూర్తిని రగిలించారు జానపద పాటలతో సాగే పలు టీవీ షోలలో కూడా సాయిచంద్ సందడి చేశారు కాడిగా గుర్తింపు పొందిన సాయిచంద్కు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ పదవి ఇచ్చింది ఇటీవల జరిగిన అమరవీరుల జ్యోతి ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ సాయిచంద్ కనిపించారు ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలోనూ ప్రతి సభలోనూ సాయిచంద్ పాట వినిపించేది అయితే ఇప్పుడు ఆ గొంతు మూగపోయిందని తెలిసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తెలంగాణ ఉద్యమకారులు కళాకారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు గచ్చిబౌలి కేర్ ఆసుపత్రికి బీఆర్ఎస్ నేతలు చేరుకుని ఆయన భౌతిక కాయాన్ని నివాసానికి తాళిస్తున్నారు చిన్న వయసులోనే సాయి చంద్ మరణించడంతో శోకసందనలో మునిగిపోయారు ఇక సాయి చంద్ మరణంపై సంతాపం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు రాష్ట్ర సాధన సాంస్కృతిక ఉద్యమాల్లో సాయి చంద్ పాత్ర అజరామరం గొప్ప గాయకుడు కళాకారుణ్ణి కోల్పోయాం అని కేసీఆర్ అన్నారు ఇక సాయిచంద్ మృతిపై మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయన అకాల మరణం విచారకరమని చెప్పారు బీఆర్ఎస్కు సాయిచంద్ ఎనలేని సేవ చేశారని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్టు తెలిపారు మరోవైపు మంత్రి హరీష్ రావు ఇప్పటికే సాయిచంద్ భౌతికకాయానికి నివాళులర్పించి కన్నీరు పెట్టుకున్నారు ముప్పై తొమ్మిది ఏళ్ల చిన్న వయసులోనే సాయిచంద్ చనిపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు శోకసంద్రంలోకి వెళ్లిపోయారు